ప్రధానంగా జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, ప్రధానమైనటువంటి లాండ్ ఆర్డర్ మరి పోలీస్ యంత్రాంగం కానివ్వండి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి, ఈ విధంగా మెట్రో వాటర్ వర్క్స్ అందరి సహకారం తీసుకొని మరి బ్రహ్మాండంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిమజ్జనం కూడా ఇప్పటికే బాలాపూర్లో వేలంపాట కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మరి అక్కడి నుంచి వినాయక శోభయాత్ర బయలుదేరడం జరిగింది. సెంటిమెంట్ కింద మరి బాలాపూర్ వినాయకుడు ప్రారంభం కాగానే మిగిలిన వినాయకులన్నీ స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మరి ఎక్కడ చూసినా కానీ ఆశేష జనవాహిని మధ్యన ట్యాంక్ బండ్ అయితే కిరికిరిసిపోయింది. ఎక్కడ చూసినా కానీ అప్పర్ ట్యాంక్ బండ్ కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ, పీవి మార్గ్ కానీ ఎక్కడ చూసినా కానీ జనసంద్రం చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా, భక్తులు అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని, ఈ నిమజ్జనం కూడా మరి రేపు మార్నింగ్ వరకు జరుగుతుంది కాబట్టి అక్కడ క్రేన్ల ఏర్పాటు కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది ఒక 14 ట్యాంక్స్ అంటే హుసేన్ సాగర్ లేక్తో పాటు సరూనగర్ కానీ, సఫిల్ కూడా కానీ, మరి అత్తాపూర్ ప్రాంతము కాకుండా ఒక 25 బేబీ పౌండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సంతోషంగా పిల్లా పాపలతోని సుఖ సంతోషాలతోని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి, మరి ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పండుగలు జరిగినా కానీ బ్రహ్మాండంగా జరగాలని, ఈరోజు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి పండుగలన్నీ గొప్పగా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది మేబీ 6:30-7 అవుతుండొచ్చు అక్కడికి వినాయక సాగర్ చేరుకునేసరికి. కాబట్టి సాయంత్రం వరకు కంప్లీట్ అవుతుంది. ఖైరతాబాద్ అయితే తొందరగా కానీకి అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఇది గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి దగ్గర 35,000-40,000 విగ్రహాలు ఉన్నాయి. కొన్నేమో 3 రోజులకు, 5 రోజులకు, 7 రోజులకు తీసేసినారు. మరి ఈరోజు అన్నీ కూడా ఈరోజు జరుగుతాయి కాబట్టి మరి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అలర్ట్గా ఉన్నారు. పోలీసు పాత్ర మరి కీలకమైనటువంటి పాత్ర కాబట్టి కమాండ్ కంట్రోల్ ద్వారా మనకున్నటువంటి సీసీ కెమెరాస్ ద్వారా ఎటువంటి స్టాంపింగ్ కానీ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.